సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేదా బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అప్కమింగ్ మొబైల్ రియల్మీ క్యూ త్రీ ప్రో ఫైవ్ జీ గురించి అయితే మాట్లాడుకుందాం దీంట్లో మనకు ఈ యొక్క క్యూ త్రీ సిరీస్ ఏవైతే ఉన్నాయో రెండు మొబైల్స్ అయితే వస్తున్నాయి ఒకటి వచ్చేసి రియల్మీ క్యూ త్రీ అండ్ ఇంకోటి చూసినట్టయితే రియల్మీ క్యూ త్రీ ప్రో ఫైవ్ జీ అనమాట సో ఐదు ఆఫ్ లోన్ నేను రియల్మీ క్యూ త్రీ ప్రో ఫైవ్ జీ గురించి అయితే చెప్తాను ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మొబైల్ మనకు ఆఫీషియల్గా వివోలో అయితే స్పాట్ అయింది వివో అయితే మనకు చైనా ఇస్ వెబ్సైట్ అనమాట మన యొక్క ఇండియన్ వెబ్సైట్ అయితే కాదు సో దీన్ని బట్టి యొక్క మొబైల్ మనకు చాలా తొందరలోనే చైనాల్లో అయితే లాంచ్ చేస్తారు చైనాలో లాంచ్ చేసిన మరుక్షణ మన యొక్క ఎండలకు అయితే రాబోతుంది అనమాట మేజర్గా ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏమంటే దీనిలో మనకు ఒక థర్టీ కేలోనే అద్దరిపోయే బంపప్ స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తున్నారు సో మేజర్గా కెమెరా లవర్స్ అలాగే మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ ఒక వాళ్ళు ఖచ్చితంగా యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు అండ్ దీనికి ఇచ్చిన ప్రాసెస్ మనకు ఇంచుమించు స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్కి స్నాప్డన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీకి అయితే ఈక్వల్ అవుతుంది అనమాట సో అందుకోసమే ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయడం అయితే మంచిది మరి అలాగే దీని యొక్క స్పెసిక్రిప్షన్స్ ఏంటి దీని యొక్క లాంచ్ డేట్ ఎంత దీని యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చా లేదా ఒకవేళ దీనికి కాంపిటేటర్గా ఏమైనా ఉన్నాయా లేవా అనేది ప్రతి ఒక్కటి నేను ఈరోజు వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రియల్మీ క్యూ త్రీ ప్రో ఫైవ్ జీ అని పిలువబడే మొబైల్ అయితే ఉందో సో ఈ రకంగా డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట సో డిజైన్ మాత్రం మనకు గా చాలా హైలైట్గా ఉంది డిజైన్ పరంగా దీన్ని ఎటువంటి తిట్టే అవసరం అయితే లేదనమాట సో ఈ రోజు రేపటి చూసినట్టు ప్రతి ఒక్కరు డిజైన్కి అట్రాక్ట్ అయితే అవుతున్నారు సో అందుకోసమే ప్రతి ఒక్కరు డిజైన్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఒక మొబైల్ కంపెనీ వాళ్ళు తీసుకొని రావడం అయితే జరుగుతుంది సో పర్ఫెక్ట్గా దీని యొక్క డిజైన్ మాత్రం మనకు చాలా నచ్చిందనే చెప్పవచ్చు డిజైన్ పరంగా మాత్రం రియల్మీ క్యూ త్రీ ప్రో ఫైవ్ జీని ఏమనుకూడదు అంత మంచి డిజైన్తో అయితే తీసుకొని రాబోతుంది అండ్ తర్వాత మనం ముఖ్యంగా దీని యొక్క ప్రెస్క్రిప్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి దీని యొక్క డైమెన్షన్స్ అయితే మనకు యాస్ నో తెలియలేదు ముందుగా దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్టు మీకు సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచు తర్వాత సూపర్ డిస్ప్లే అయితే ఉంటుంది తర్వాత అలాగే మీకు ఇండియా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది సో ఈ రోజు రేపట్లో మనకు అమౌల్ డిస్ప్లే అనేది కామన్ అయిపోయింది సో దీని ద్వారా మరి అమౌంట్ డిస్ప్లే ఇవ్వడం మంచిదా కాదా అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మంచిదనే చెప్తాను దీంట్లో కలర్స్ కనవండి వీవింగ్ ఎక్స్పీరియన్స్ కనవ్వండి టచ్ ఎక్స్పీరియన్స్ కనవంట ఐ మీన్ శాంప్లింగ్ రేట్ అనమాట ప్రతి ఒక్కటి మీరు ఏ యాంగిల్ నుంచి చూసిన కలర్స్ అనేవి ఎటువంటి షేడీనెస్ లేకుండా చాలా అద్భుతంగా అయితే చూస్తాయి ఇవన్నీ మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఒక మొబైల్ లో సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చినట్టయితే మరి దీనికి రీఫ్రెష్ రేట్ నైన్టీ హెచ్ఎస్ ఇస్తారా వన్ ట్వంటీ హెచ్ఎస్ ఇస్తారా అనేది ఇక్కడ మనకు ఎటువంటి రూమర్స్ పక్కన ఈ రోజు రేపటి చూసినట్టయితే పీక్స్ మనకు వన్ ఫార్టీ ఫోర్ హెడ్జెస్ దాకా రెగ్యులర్ మొబైల్స్ కూడా మనకు వన్ ఫార్టీ ఫోర్ హెడ్జెస్ అయితే ఇవ్వడం లేదు ఈవెన్ మనకు వన్ ప్లస్ నైన్ ప్రో కనవ్వండి శాంసంగ్ అప్ టూ వన్ ట్వంటీ హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ అయితే ఆఫర్ చేస్తున్నారు మరి యొక్క రియల్మీ క్యూ త్రీ ప్రో ఇది కూడా గేమింగ్ మొబైల్ కదా మరి దీనికి చూసినట్టయితే నైంటీ హెడ్జెస్ లేకపోతే వన్ థర్టీ హెడ్జెస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అట్లీస్ట్ అన్న దీంట్లో మీకు నైంటీ హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇందులో మాత్రం మీకు ఎటువంటి డౌట్స్ అయితే సో దీని ద్వారా గేమ్ ఎక్స్పీరియన్స్ తర్వాత వీడియోస్ ంగ్ స్కోలింగ్ చేసేటప్పుడు కూడా ఈ యొక్క మొబైల్ అయితే మీకు చాలా స్మూత్గా అంటే ఐ మీన్ బటర్ స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మీకు చాలా ఫాస్ట్గా అన్లా కావడం అయితే అనమాట సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే ఈ యొక్క మొబైల్కి దీని యొక్క డిస్ప్లే వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ కిందికే వస్తుంది అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కెమెరా దీనిలో కెమెరా చూసినట్టయితే మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ తర్వాత ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుందని ఇక్కడ కొన్ని రూమర్స్ పక్కన అయితే తెలుస్తుంది మరి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అనేది మనకు మెయిన్ కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది మరి రిమైనింగ్ టూ కెమెరాస్ ఏవిస్తాయనేది ఇక్కడ అయితే మనకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట మరి మీకు ఏ కెమెరాస్ ఇస్తారా అనిపిస్తుంది అంటే మీకు ఏమైనా అనిపిస్తుందో అది ఆ యొక్క కెమెరాస్ ఎంత ఉంటాయి ఎంత లేదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేరే వ్యూవస్ కూడా ఉపయోగపడుతుంది అనమాట అంటే తెలిసింది మనం పెట్టుకోవడం కంటే నలుగురికి పంచితే అది కూడా మనకు చాలా బాగా అయితే ఉంటుంది అండ్ సిక్స్ ఫోర్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఇచ్చారు కాబట్టి దీంట్లో దగ్గిన ఫోటోస్ కానివ్వండి వీడియోస్ కానీవ్వండి ఖచ్చితంగా మీకు చాలా హై క్వాలిటీతో రావడం అయితే జరుగుతుంది అండ్ అప్ టు మీరు ఫోర్ క్యాట్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ కూడా ఆప్షన్ అనమాట అండ్ ఫ్రెండ్స్ అయితే ఎంత ఇస్తారనేది ఇప్పటిదాకా మనకు ఎటువంటి రూమర్స్ అయితే లేవు ఎటువంటి లీక్స్ కూడా లేవు సో నాకు తెలిసి అట్లీస్ట్ అన్న మనకు సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది కన్ఫామ్గా అండ్ మాక్సిమం ఇస్తే మనకు థర్టీ టూ మెగాపిక్సల్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఫార్ట్ ఫోర్ ఎంపీ ప్లస్ టువెల్ ఎంపీ ఇలాంటివన్నీ ఇలాంటి మనకు వివో ఒప్పోనే ఇలాంటి ఫోన్స్ అయితే ఇవ్వవు సో సో అన్న మీకు థర్టీ టూ మెగా సెల్ఫీ కెమెరా ఉండటం అయితే జరుగుతుంది ఈ యొక్క మొబైల్లో అండ్ సింపుల్ గా ఒక మాట చెప్పాలనుకుంటే ఈ మొబైల్కి దీని యొక్క కెమెరా కూడా వన్ ఆఫ్ ద మంచి హైలైట్ అనే చెప్పుకోవచ్చు అండ్ తర్వాత చూసుకున్నట్టయితే దీని యొక్క మేజర్ హైలైట్ వచ్చేసి దీంట్లో దీని యొక్క ప్రాసర్ అనమాట దీంట్లో ప్రాసర్ చూసుకున్నట్టయితే మీకు డైమన్ సిటీతో వచ్చిన డైమెన్సిటీ సిటీ లెవెన్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసర్తో రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకు సెవెన్ హండ్రమే టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసర్ అన్నమాట ఈ యొక్క ప్రాసర్ ఏదైతే ఉందో మనకు నియర్లీ ఈక్వల్ టు స్నాప్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ లేదా స్నాప్ డ్రాగన్ ఎట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రాసర్కి అయితే ఈక్వల్ అవుతుంది సో మీరు టాప్ అండ్ గేమర్స్ అయినా ప్రతి ఒక్క ఒక మొబైల్స్ అయితే తీసుకోవచ్చు మీకు హీటింగ్ ఇష్యూస్ ఉండవు ఫ్రేమ్ డ్రాపింగ్ ఇష్యూస్ ఉండవు ల్యాగింగ్ ఇష్యూస్ ఉండవు ఇలాంటివి అయితే ఏమీ ఉండవనమాట అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు అండ్ లెవెన్తో వస్తుంది అలాగే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ రియల్మీ వై టూ పాయింట్ జీరో అయితే వస్తుందనమాట సో ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు మేజర్గా నాకు నచ్చింది ఈ మొబైల్ ఎక్కడ అంటే దీనికి ప్రాసెస్ అయ్యి అనమాట దీని ఒక ప్రాసెస్ ప్రతి ఒక్క మొబైల్కి దీనికనే కాదు ప్రతి ఒక్క మొబైల్ కి హార్ట్ ఏంటంటే దాని యొక్క ప్రాసెరై అనమాట మరి బై బ్యాడ్ లాగా అక్కడ వ్యూస్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు ర్యామ్ చూస్తుంటారు కెమెరా చూస్తుంటారు సో ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి అయినా అట్లీస్ట్ దానికి ఏ ప్రాసర్ ఇచ్చారు ఏది లేదనేది కొంచెం కేర్ఫుల్గా అయితే గమనించండి అండ్ ఇంకో గుడ్డి గుర్తు అయితే చెప్పాను మీరు ఏదైతే ప్రాసర్ ఉందో ఆ యొక్క మొబైల్కి దాంట్లో ఎంత నానోమీటర్ తక్కువగా ఉంటే అంత మంచిది అనమాట ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ నానోమీటర్ ఏదైనా ఉందా అంటే అది ఫైవ్ నేనోమీటర్కి అయితే డౌన్ అయింది ఈ యొక్క నానోమీటర్స్ అనేవి మనకు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది మీ దగ్గర ఎంత లేదన్నా అట్లీస్ట్ ఎయిట్ నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసర్ ఉండేటట్టుగా అయితే చూడండి మీకు తెలియకపోతే ఒకసారి మీరు అయితే సర్చ్ చేయండి మీరు ఇప్పుడు వాడుతున్న మొబైల్ సర్చ్ చేయండి ఆ యొక్క ప్రాసర్ ఏది ఉందో కూడా మీకు అయితే తెలుసు కదా సో అక్కడ నెనమీటర్ అనేది ఎయిట్ నానోమీటర్ ఉందా లేకపోతే దానికంటే తక్కువ ఉంటే చాలా మంచిది మరి టెన్ నానోమీటర్ ట్వెల్వ్ నానోమీటర్ ఉంటే ఇంకా మీరైతే కాంప్రమైజ్ అవ్వాల్సిందే పర్ఫార్మెన్స్ పరంగా అండ్ తర్వాత చూసినట్టు దీని యొక్క ర్యామ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో అయితే మనకు అఫీషియల్గా చెప్పింది ఏమంటే దీంట్లో మీకు ఖచ్చితంగా ఎయిట్ జీబీ ర్యామ్ అయితే ఉంటుంది మనకి సిక్స్ జీబీ ర్యామ్ ఉంటుందో లేదో మనకైతే అక్కడ రూమర్స్ అయితే లేవు అనమాట ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు దీంట్లో మీకు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ థర్టీ జీబీ స్టోరేజ్తో ఖచ్చితంగా ఒక మోడల్ అయితే వస్తుంది ఇందులో మాత్రం మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో రూమర్స్ పక్కన చూసుకున్నట్టయితే మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ అయితే ఉండబోతుందన్నమాట మీకు ఖచ్చితంగా టూ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది మీరు మొబైల్ని ఎక్కువ యూజ్ చేయని వాళ్ళు అయితే లేదు ఈ యొక్క మొబైల్ ఖచ్చితంగా అయితే యూజ్ చేస్తారు ఎందుకంటే దీంట్లో ప్రాసెసర్ పీక్స్ ఇచ్చారు కాబట్టి మీకు వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫామ్గా వస్తుంది అనమాట మీరు హార్డ్గా యూజ్ చేసినట్టయితే మరి ఎన్ని వాడ్స్ వాచ్ సపోర్ట్ అనేది వీళ్ళైతే మనకు ఏమీ చెప్పలేదు కాకపోతే కేవలం బ్యాటరీ బ్యాకప్ మాత్రమే మనకైతే లీక్ చేశారనమాట సో నాకు తెలిసి అరౌండ్ థర్టీ వార్డ్స్లో ఎప్పుడైతే దానికంటే ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎప్పుడుదాకా రియల్మీలో మనకు అప్ టు సిక్స్టీ ఫైవ్ వర్డ్స్ వరకు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు మరి దీన్ని కూడా అదే సిక్స్టీ ఫైవ్ వర్డ్స్ ఇచ్చే అవకాశం కూడా అక్కడ లేకపోలేదు అనే చెప్పుకోవచ్చు అండ్ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అలాగే మీకు త్రిపాయింట్ ఫెంఎం జాక్ కూడా ఈ యొక్క మొబైల్లో ఉండటం అయితే జరుగుతుంది మరి త్రిపాయింట్ జాక్ జాక్నైతే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేను కాబట్టి ఇచ్చే అవకాశం అయితే మనకు ఉందని చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం మనకు చైనీస్ వెబ్సైట్లో స్పాట్ అయితే ఏమంటే ఈ యొక్క రియల్మీ క్యూ త్రీ ప్రో ఫైవ్ అయితే ఉందో అండర్ థర్టీ కే బడ్జెట్లో అయితే రాబోతుంది కే బడ్జెట్లో వస్తే ఇంకా దుమ్ము లేచిపోయే మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క మొబైల్కి వేరే మొబైల్ అక్కడ ఏది సాటి అయితే లేదనమాట మరి మన యొక్క ఇండియాలోకి వస్తే ఈ యొక్క ప్రైస్ రేంజ్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం ఉండదు ఏ థర్టీ ఫైవ్ఓ ఫార్టీ థౌసండ్ బిలో అయితే తీసుకొస్తారు అక్కడ ఫార్టీ థౌసండ్ చూసినట్టయితే ఐకో సెవెన్ మొబైల్ అయితే వస్తుందన్నమాట మనకు రీసెంట్గానే దాంట్లో మీకు కానీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రసార్త అయితే వస్తుంది ఇది కూడా మనకు ఇంచుమించు ఆ యొక్క పర్ఫార్మెన్స్కి ఈక్వల్ అయితే అవుతుంది అండ్ దీని యొక్క ప్రైస్ కూడా మన ఎక్క ఇండియాలో వచ్చేసరికి ఏ థర్టీ ఫైవ్ఓ ఫార్టీ లోపలే ఉంటుందన్నమాట అండ్ ఈ యొక్క మొబైల్ ఇంచుమించు మీకు రియల్మీ జీటీ ఏ రకంగా అయితే ఉంటుందో సో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఈ యొక్క మొబైల్లో ఉండటం అయితే జరుగుతుంది అండ్ అంతే అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ క్యూ త్రీ ప్రో ఫైవ్ జీ మొబైల్ గురించి మరి మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ లాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు ఏప్రిల్లో లాస్ట్ వీక్ లేకపోతే ఏప్రిల్లో ఉండదులేండి మ్యాక్సిమం మే లేదా జూన్లో చూడడానికి ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలోకి అయితే రాబోతుంది అనమాట And anyhow friends, thanks for watching.